शंभो शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, माता कनक दुर्गा तूजिदया, तुलजापुर भवानी तूजिदया, वनदेवतलु सम्मक्क सारक्क तूजिदया, ईश्वर परमेश्वर ओंकारेश्वर तूजिदया, विघ्नेश्वर विनायक गणनायक तूजिदया, माता सरस्वती माता तूजिदया, राजराजेश्वरी देवता तूजिदया, कंची कामाक्षी मधुर मीनाक्षी कोल्लापुर महालक्ष्मी तूजिदया। मन इप्पुडु 2023 संवत्सरं शुभकृत नाम संवत्सरं ఉగాది వేళ విశేషంలండి. వృశ్చిక రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం గవ్వలేసి లెక్క పెట్టి చూద్దామండి ఎలా ఉందో వాళ్ళ జ్యోతిష్యం. వృశ్చిక రాశి వారి జ్యోతిష్య బలం, వృశ్చిక రాశి వారి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూడాలంటే అండి, వారికి పడ్డాయి 5 గవ్వలు పడ్డాయండి. వృశ్చిక రాశి వారికి అధిపతి అండి శనేశ్వరుడు వస్తాడు, బుధుడు వస్తాడండి. రాశ్యాధిపతి కొందరికి శని ఫలితం ఇస్తాడండి, కొందరికి బుధుడు ఫలితం ఇస్తాడండి, కొందరికి కుజుడు ఫలితం ఇస్తాడండి నక్షత్రాల ప్రకారం. కానీ రాశ్యాది ప్రకారం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి మాత్రం కుజుడు వర్తిస్తాడు 9వ సంఖ్య, బుధుడు పడ్డాడు. కొందరు వీరి జాతకంలో ఈ 9వ సంఖ్య మాత్రం చాలా వరకు మంచి ఫలితమే ఉంటుంది, వీరి జాతకం కానీ నష్ట ఫలితం ఉండదు. వైద్య శాస్త్రంలో కలిసి వస్తుంది, వైద్య విద్యారంగంలో ఒక చదువుకునే వారికి కలిసి వస్తుంది, రెండవది ప్రొఫెసర్ రంగం వారికి కూడా వైద్య విద్యారంగంలో కలిసి వస్తుంది, మూడవది ఆరోగ్య రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, నాలుగవది సైన్స్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఐదవది రసాయన శాస్త్రంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఆరవది మాత్రం వీరి పేరు ప్రకారం ఈ వృశ్చిక రాశి వారికి అయితే 5వ సంఖ్య ముఖ్యంగా మాత్రం ఏ వ్యాపారం చేసినా కూడా మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది, కానీ దరిద్రప్రద యోగం అయితే ఉండదండి. ఒక్కోసారి వీరికి అష్టకష్ట శక్తులు వచ్చినా అష్టకష్ట బాధలు పడ్డ లాస్ట్కు మాత్రం అష్టైశ్వర్య ప్రాప్తిగ్రస్త అయ్యే అవకాశం ఉంటుందండి. రెండవసారి గవ్వలు వేస్తే వీరికి పడ్డాయండి మొత్తం 7 గవ్వలు పడ్డాయండి, 7 గవ్వలు. 7వ సంఖ్య వీరికి ఏం విరోధం లేదండి. కేతుమహారదశ వీరి జ్యోతిష్యంలో మాత్రం చాలా మంచిది, కానీ చెడైతే కాదు వీరి జాతకానికి. కేతుమహారదశ 7వ సంఖ్య రాశి వీరిది కరెక్ట్ చూడాలంటే 8వ రాశి ఓరి శేషం తీసేసినా మాత్రం కరెక్ట్ 7వ సంఖ్య వీరికి అనుకూలతనే ఉంటుంది, కానీ నష్టయోగం అయితే ఉండదు వీరి జాతక బలానికి. వేదంత యోగ ఆలోచన ఉంటుంది. వీరి జ్యోతిష్యంలో చూడాలంటే ఇష్టగోష్ఠి చాలా ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వాగ్ధాటి కూడా చాలా ఉంటుంది. వాగ్ధాటి మాట్లాడటమే కాదు వినటం కూడా కళ ఉంటుంది. వీరికి మాట్లాడటం ఒక కళ అయితే వినటం కూడా ఒక కళ. ఇంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా కూడా మాత్రం దాని ఆ మాటలు ఏది ప్రయోజనం ఉంటాయో, ఏది ప్రయోజనం ఉంటుందో, ఏది పనికొస్తుందో, ఏది పనికిరాదో, ఏది మన సొంత విషయానికి స్వార్థానికి పనికొస్తుందో, ఏది ప్రజలకు పనికొస్తుందో, చాలామందికి పనికొస్తుందో అని అలా నిర్ణయాలు తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడే వాళ్ళకంటే వినేవాళ్ళు కూడా గొప్ప వాళ్ళండి. వాటిని పాటించేవాళ్ళు, మాట్లాడి పాటించేవాళ్ళు గొప్పోళ్ళు, విని పాటించేవాళ్ళు గొప్పోళ్ళు. ముఖ్యంగా వీరి జాతకంలో పడ్డాయండి గవ్వలు. వీరి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మాత్రం 7 గవ్వలు 5 గవ్వలు 12 గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ గురు ఉచ్చస్థానంలో పడ్డది. ఇటు చూసిన వీరికి శుభయోగం ఉంది, కానీ అశుభయోగం అయితే కనిపించట్లేదండి. 3వసారి యుద్ధం ఎలా ఉంది, 3వసారి వేస్తే 8 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. 8 అష్టైశ్వర్యాల యోగం ఉన్నదండి. వీరి జాతకానికి మాత్రం కష్టం అయితే వీరికి పుట్టక నుంచి ఉంటుందండి. శ్రమకారకులు వీరు. వీరు ఉన్నత స్థాయి కుటుంబంలో పుట్టిన వారైనా సరే కష్టాన్ని నమ్ముకుంటారు, అంటే స్వయం కృషిని తన పనిని తను చేసుకుంటారు. 100 మంది జీతకాలు ఉన్నా కొన్ని పనులు అయితే వారు ప్రత్యేకంగా చేసుకుంటారు, అసొంటి స్వభావం. వారు రాజకుమారులైనా సరే, వారు జమీందారులు అయినా సరే, వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవారైనా సరే సింపుల్గా ఉండటానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వీరి జ్యోతిష శాస్త్ర ప్రకారం చూడాలంటండి మొత్తం వీరి జాతకంలో మాత్రం ఆ 12 గవ్వలు 5, 7, 12, 8 ఈ 8 మొత్తం 20 గవ్వలు పడ్డాయండి. చంద్రస్థాన యోగ బలం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఉచ్చస్థాన బలమే ఉంది, కానీ దరిద్ర యోగం అయితే ఎటు లేదండి గవ్వల శాస్త్ర ప్రకారం. ముఖ్యంగా రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది, కానీ మాత్రం స్త్రీలకు వీరి జాతకంలో మాత్రం ముఖ్యంగా సంసార విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం శని చతుర్థ స్థానంలో ఉండే మొన్నటి వరకు వెళ్ళిపోయింది, ఇప్పుడు పంచమ స్థానంలో వచ్చింది కాబట్టి సంతానం గురించి, కుటుంబం గురించి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వీరు జాతకానికి ఈశ్వర అర్చన చేయాలండి, చేస్తే చాలా మంచిది. ఈశ్వర అర్చన చేయొచ్చు లేదా రుద్రాభిషేకం చేయొచ్చు.
అన్నదానం చేయొచ్చు. అన్నపూర్ణ దేవత పక్కనే ఉంటుందండి. ఆ కాశీ విశాలాక్ష దేవతల మాత్రం ఆ శివుడు ఒక టైంలో మాత్రం అన్నదానానికి పోతే ఎవరు అన్నం వేయకపోతే లాస్ట్ కోపం వచ్చేది. అది మనం పెద్దలు చెప్పిన మాట అండి, నాకు కూడా అంతగానం తెలియదు. తాత ముత్తాత పెద్దవారు మా చెప్పిన మాట అది. ఆ శివుడే శాపం ఇచ్చిందంట. ఆ టైంలో మాత్రం ఒక్కరు కూడా అన్నం పుట్టకుండా అయిందంట. ఆ తర్వాత ఏదో రకంగా మాత్రం ఒక మహర్షి మూలంగా మాత్రం వరం ఇచ్చిందంట. అన్నపూర్ణ దేవత కరుణించింది. కాబట్టి ఇప్పటి వరకు కూడా అన్నపూర్ణ దేవత అనుగ్రహం అందరికీ ఉండాలండి. మనం ఎన్ని కష్టపడ్డా, ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని లక్షలున్నా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉన్నారు. కాబట్టి వీరి జాతకంలో మాత్రం అన్నదానం చేస్తే వీరి మీద ఉన్న చెక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉన్నాయండి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం, గోవాల శాస్త్ర ప్రకారం వీరికి మాత్రం 90% మంచి ఫలితాలే ఉన్నాయండి. కానీ మాత్రం వీరికి ఎంత శుభ ఫలితాలు ఉన్నా మాత్రం వీరికి మాత్రం ముఖ్యంగా మాత్రం వీరికి విశ్రాంతి లభించదండి. వివాహ శుభకార్యాలు చాలా ఉంటాయి, ఇష్టాగోష్ఠులు చాలా ఉంటాయి, ఏదో కార్యక్రమాన్ని చేరుకుని ఉంటారు, గౌరవప్రదమైన ఆలోచన నడుస్తుంది. ముఖ్యంగా రక్షణ రంగంలో ఉద్యోగం చేసే వారికి చాలా అలుపు ఉంటుందండి. రక్షణ రంగం సంబంధించిన వారంటే మిలిటరీ వారు, పోలీస్ రంగం వారు, లేదా మాత్రం చాలా వరకు రక్షణ రంగంలో చాలా ఒక 5-6 రకాలు ఉంటారండి. నాకు టైంకి పేరు రావట్లేదు, కానీ అందరికీ మాత్రం పని ఒత్తిడి చాలా ఉంటుంది. అయినా సరే అనుకున్న సాధిస్తారు అని మాత్రం మన దేశంలో మాత్రం ఉన్న స్థాయిలో రంగంలో ఉన్నవారికి చాలా ఇంకా అనుకున్న పేరు సాధించే అవకాశం ఉంది. కానీ వీరి జ్యోతిష బలంలో స్త్రీలకు కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. అని విదేశాలను చేయాలనుకునే వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో నడిచే వారికి మాత్రం ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. కానీ ధనం చాలా ఖర్చు అవుతుందండి. ధనం ఖర్చు అయినా పర్వాలేదు అని మాత్రం వీరి జ్యోతిషంలో గుణం ముఖ్యం అనుకుంటారు. పనులు సమాజం ముఖ్యం అనుకునే వారికి అనుకున్న పని సాధించే అవకాశాలు ఉంటాయి. వీరి మీద చాలామంది మాత్రం దుష్ప్రచారం చేయాలనుకుంటారు, బురద చల్లాలనుకుంటారు. కానీ వారే అడ్డం పడే అవకాశం ఉంది. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అవుతారండి. ఎవరితో వీరు గోతులు వారు పడే అవకాశం ఉంటుందండి. వీరు కర్మజీవులు. కర్మజీవులు అంటే కర్మని నమ్ముకుంటారు. కర్మ కర్త క్రియ అంటే కర్త చెప్పేది, కర్మ జరిగేది, క్రియ అదొక పని. కానీ వీరు జ్యోతిష్యం అంటే మాత్రం వీరి జ్యోతిష్ పురాతన ధర్మాన్ని వీరు పాటిస్తారండి. తల్లి తల్లులను గౌరవిస్తారు, పురాతన ధర్మం పాటిస్తారు. కొందరు మూఢాచారం అనుకున్నా కూడా మాత్రం పాతకాలం సత్యకాల సత్య గుణం మాత్రం పోదు వీళ్ళకు. పాతకాలం ఆచారం పోదు. చాలా యోగ బలంలో ఉంటే మాత్రం వయోభక్తి అధికంగా ఉంటుంది. అలాగని పిచ్చి భక్తి ఏం కాదు. అందరికీ మాత్రం లోక కళ్యాణం గురించి చేయడానికి కూడా రెడీగా ఉంటారు. అంశబలం మంచిగా ఉంటుంది. ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం భోగ విలాస యోగం ఉన్నది. అని అనురాధ నక్షత్రం వారికి మాత్రం వారి కర్తవ్య పాలన యోగం ఉన్నది. గృహ నిర్మాణ విషయంలో, కళ్యాణ విషయంలో చాలా వరకు మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కళాకారులకు మాత్రం ముఖ్యంగా గాయని గాయకులకు, రచయితలకు, కానీ మాత్రం సంగీత కళాకారులకు, సాహితీ కళాకారులకు, దర్శకులకు, టెక్నీషియన్కు వారికి ఖచ్చితమైన ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం అవార్డు కూడా లభించే అవకాశాలు ఉన్నాయండి. వారి బలమేందనేది మాత్రం చాలామందికి మాత్రం లక్షలాది మంది ప్రేక్షకులు తెలుస్తుందండి. మరి గొప్ప యోగం కూడా కలిసి వచ్చే యోగం ఉందండి. కానీ మాత్రం ఈ వృశ్చిక రాశి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఒక అన్నపూర్ణ దేవికి, రెండవది మాత్రం ఈశ్వర ఆర్చన చేస్తే వారి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయి ఇష్ట ఫల ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉన్నదండి. ఇది విని చూసి పాటించే వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.